शुक्लांबरधरं विष्णुं शशिवर्धनं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नं उपशान्तये ओं श्री गुरुभ्यो नमः। नमस्कारं अंडी, नेनु मी रामकृष्ण निहान्, ऐस्ट्रो न्यूमरालजिस्ट्नी। अंदरू एला उन्नारु? ई वीडियोलो शनि प्रभावं वलन अखंड राजयोगान्नि पोंदेदि कोन्नि राशुलु मात्रमेनंडि। शनि प्रभावं पट्टुकुंटे कोंदरिकि मंचि जरुगुतुंदि, कोंदरिकि नष्टं जरुगुतुंदि, కొందరు లాభపడతారు, కొందరు దుఃఖపడతారు. ఇలా రకరకాల సమస్యలతో బాధపడిన వాళ్ళు ఉన్నారు, లబ్ధి పొందినటువంటి వారు కూడా చాలామంది ఉన్నారండి. శని ప్రభావం, ముఖ్యంగా మనకు ఈ శని ప్రభావం ఎప్పుడు మొదలైంది, ఏ రాశులకు అఖండ రాజయోగాన్ని తెచ్చిపెట్టనుంది. మనకు జనవరి 18వ తారీఖున శని కుంభరాశిలోకి ప్రవేశించాడు, మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. శని ప్రతి రాశి చక్రంలో 2.5 సంవత్సరాల కాలం పాటు కొనసాగడం జరుగుతుంది. అలాగా ప్రతి రాశి చక్రంలో మనకున్నటువంటి 12 రాశులలో, ఆ 12 రాశులలో ప్రతి రాశిలో 2.5 సంవత్సరాలు, తన కుంభరాశి అయినటువంటి తన స్వక్షేత్రానికి రావడానికి సుమారుగా 30 సంవత్సరాల కాలం అయితే తీసుకుంటాడండి. జీవితంలో ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, ఏళ్ళనాటి శని అనేది ఒక్కసారి దాటినట్టయితే ఇక మన జీవితంలో మన వైపు మళ్ళీ 30 ఏళ్ళ దానికనైతే అది చూసే ప్రసక్తే ఉండదు. ఒక రాశి నుండి ఇంకొక రాశి మనం టర్న్ అయిపోయినాం అంటే ఇక మనకి ఏళ్ళనాటి శని అనేది కూడా మళ్ళీ మళ్ళీ మనకి ఎప్పుడు కలగదండి, చాలా టైం తీసుకుంటుంది చాలా. అయితే ఈ శని కుంభరాశిలోకి లాభస్థానంలోకి ఈ యొక్క శని భగవానుడు రావడం ద్వారా మరి ఏ ఏ రాశులకు మంచి జరగబోతుంది, ఏ ఏ రాశులకు మరి శని రావడం వల్ల జరిగేటువంటి మంచి ప్రయోజనాలు ఏంటి, ఇప్పుడు మనం సవివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వీడియో ముందు కూడా నేను ఒకటే విషయం చెప్తున్నానండి, మీకు సంఖ్యలు మానవ జీవితాన్ని అద్భుతంగా రూపొందించడంలో, మనం అనుకున్న పొజిషన్కు వెళ్ళడానికి నంబర్ యొక్క ప్రాముఖ్యత ఎంతో గొప్పదండి. నేను చూసేది కూడా సంఖ్యాశాస్త్రపరంగా, ఆస్ట్రాలజీ పరంగా నేను క్యాలిక్యులేషన్స్ అనేది కూడా చేయడం జరుగుతుంది. నేను చూసేటువంటి పద్ధతులు నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రణాలజీ, ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా ప్రతి ఒక్క శాస్త్రం ద్వారా కూడా పరిశీలన చేస్తాను. కాబట్టి మీకున్నటువంటి సమస్య ఏదైనా అది ఖచ్చితంగా పరిష్కరించబడుతుంది, దానిలో ఎటువంటి సందేహం లేదు. మీకు నమ్మకం ఉండాలి, నేను చేస్తాను, మీ సమస్యకు నేను పరిష్కారం చేస్తాను, ఇతని ద్వారా అవుతుంది అనే ఒక సంకల్పంతో మీరు నా దగ్గరికి వచ్చినట్టయితే తప్పకుండా మీ జీవితం నేను బాగుపరుస్తాను. ఎంతోమందికి, ఎన్నో లక్షల మందికి నేను కరెక్షన్స్ చేశాను. రేపు వాళ్ళ పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటే రేపు, అంటే ఉదాహరణకి మనిషి ఒకటే ఆలోచన ఏంటంటే తను బ్రతికే వరకు బ్రతుకుతాడండి. కష్టాలు ఎక్కువైపోతుంటాయి, కష్టాలు బాగా విపరీతమైనటువంటి కష్టాలు, ప్రతి ఒక్కరితోని మాటలు పడవలసి వస్తుంటుంది. డబ్బప్పుగా ఉన్నాం అనుకోండి, 4-5 వచ్చి మన ఇంటి ముందరికి వచ్చి గొడవలు చేస్తుంటారు, మనం ఎక్కడ కలిసినా మన వాల్యూ అనేది తీసేస్తుంటాడు, మన భార్యా పిల్లల మీద మనల్ని చేయి చేసుకుంటుంటారు డబ్బుతోనే. చూడండి, అంటే ఒక్కొక్కరి స్థాయిని బట్టి ఒక్కొక్కరి రకంగా చూస్తారు. ఇవన్నీ తట్టుకోలేక వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయం ఏంటో తెలుసా, సూసైడ్. ఏ దారికి వెళ్ళినా ఆ దారి మూసుకుపోతుంది, ఏ దారికి వెళ్ళినా ఆ దారి మూసుకుపోతుంది, 4 దిక్కుల 4 దారులు మూసుకుపోయి అష్ట దిగ్బంధనం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు ఈజీగా వాళ్ళు నిర్ణయించుకునేది ఏంటంటే సూసైడ్ చేసుకుంటారండి. అలాంటి వారు ఎవరైనా ఉంటే ఒక్కసారి నన్ను పర్సనల్గా ఫోన్ లైన్లో కలవండి, మీ జీవితానికి నేను ఒక వెలుగును చూపెడతాను. ఎస్, ఖచ్చితంగానండి. మిమ్మల్ని బాగుపరచకపోతే మీరు ఏదైతే బాధపడుతున్నారో అది నేను మీకు అందజేస్తాను. ఇప్పుడు మీకు 1 కోటి రూపాయలు అప్పు ఉంది, 1 కోటి రూపాయలు అప్పుతో మీకు అన్ని డిస్టర్బెన్స్ అవుతుంది, బాగా ఇబ్బంది పడుతున్నారు. ఆ 1 కోటి రూపాయలు నేను చెప్పినట్టుగా మీరు చేయకపో అంటే చేస్తే మీకు ఆ 1 కోటి రూపాయలు ఈజీగా తీరిపోతాయి. ఒకవేళ నేను చెప్పినాక కూడా మీకు ఆ 1 కోటి రూపాయల రుణ బాధలు తీరలేదనుకోండి, ఆ 1 CR నేను ఇస్తాను మీకు, ఒక 1 కోటి రూపాయలు మీకు ఇస్తాను. నేను ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నాను ఒకసారి ఆలోచించండి. మనిషి అన్నప్పుడు కష్టాలు ఉంటాయి, దుఃఖం ఉంటుంది, సుఖం ఉంటుంది, అన్నీ ఉంటాయి. మనిషి జీవిత కలబోతనే జీవితం. కష్టం వచ్చినప్పుడు బాధపడకూడదు, ఏమంటారు, కష్టం వచ్చినప్పుడు బాగా కష్టం బాధపడు, ధైర్యంగా ఎదుర్కోవాలి. అదే సంతోషం వచ్చినా కూడా మనం దాన్ని అలానే కంటిన్యూ చేసుకోవాలి.
ఈ రోజులలో చూస్తే నాయన ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ప్రజలు రకరకాల ఇబ్బందులు రకర కొందరు తల్లిదండ్రులను పిల్లలు వేధిస్తూ ఉంటారు విపరీతమైనటువంటి వేధింపులు ఆ వేధింపులను తట్టుకోలేక తల్లిదండ్రులు ఎంతో బాధపడినటువంటి సంఘటనలు డబ్బులు మంచి నీళ్ళలా ఖర్చు చేస్తుంటారు అసలు పిల్లలు చేసేటువంటి పనులకు తల్లిదండ్రులు మేము పిల్లలను కానీ తప్పు చేశామనే ఫీలింగ్లో ఉంటారు చాలామంది అలాంటి సమస్యలండి చాలా వరకు అంటే ముఖ్యంగా అండి శని ప్రభావం వలన రెండంటే రెండే రాశులండి ఒకటి తులారాశి ఒకటి మనకు ఈ ధనుస్సు రాశి తులా ధనుస్సు ఈ రెండు రాశులకు అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు దక్కనున్నాయండి తులారాశి మనకు మంచి రాశి అండి తులారాశి ఒకటి రెండు తులారాశి ఒకటి అక్కడి నుండి వృశ్చిక రాశి రెండో స్థానం మూడు ధనుస్సు నాలుగు మకర ఐదు కుంభ అంటే తులారాశి నుండి ఐదవ స్థానంలో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనకు శని భగవానుడు ఉన్నాడు శని ఉన్నాడు ఇది చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని తులారాశి వారికి అందించబోతుంది అదేవిధంగా ధనుస్సు రాశి నుండి చూస్తే మూడవ స్థానం తృతీయ స్థానం అవుతాడు తులారాశి వారికి ఈ సంవత్సరం జరిగేటువంటి మంచి ఏంటంటే ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది రెండున్నర సంవత్సరాలు ఏకదాటిగా సంపాదన పెరుగుతుందండి మీకు అక్షర బలం కరెక్ట్గా మీ జాతకంలో మీ జాతకాన్ని బట్టి మీ పేరు పర్ఫెక్ట్గా మంచిగా డిజైన్ చేసుకున్నారనుకోండి ఇంకా మీకు తిరుగుండదు శని ప్రభావం వలన రెండున్నర సంవత్సరాలు మీరు సుమారుగా సంపాదించుతారండి ఆ సంపాదించడానికి ఒక అద్భుతమైనటువంటి మార్పు అంటే ఒక యోగమాన్ని మీకు ఇక్కడ కనిపించబోతుంది తులారాశి వారికి నేను ప్రపంచంలో ఏ మూలకున్నానండి తులారాశి వారు జాక్పాట్ కొడతారు తులారాశి అంటే ఇది వాయుతత్వ రాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు తులారాశి ఈ తులారాశిలో పుట్టినటువంటి వారికి ఈ సంవత్సరం వివాహ యోగ్యత అదృష్టమైనటువంటి ఉద్యోగ భద్రత విదేశీ ప్రయాణాలు వ్యాపారంలో దేదీవ్యమానంగా సంపాదించడం మొదలు పెడతారు భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్న తొలగిపోతాయి ఆర్థికంగా చాలా వరకు మెల్లుకుంటారు ఒకటేనండి తులారాశిలో పుట్టినటువంటి వారు ఒక చిన్న మైనస్ పాయింట్ ఉంది అదేంటంటే తులారాశిలో పుట్టిన వారికి మూడో తారీఖు కానీ పన్నెండు కానీ ఇరవై ఒకటో తారీఖు కానీ ముప్పయో తారీఖు కానీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఈ తేదీలలో మీరు జన్మించి మీరు తులారాశి వారైతే చాలా డేంజర్ అది చాలా అంటే చాలా డేంజర్ ఆ తర్వాత తులారాశి వారు ఒకటో తారీఖు పదో తారీఖు పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఈ తేదీలలో మీరు తులారాశిలో పుట్టారనుకోండి చాలా చాలా నెగటివ్ లైఫ్ మొత్తం చిన్నాభిన్నం అయిపోవడమే లైఫ్ మొత్తం ఆగమైపోవడమే ఈ రెండు మైనస్లు ఉన్నాయండి తులారాశిలో పుట్టినటువంటి వారి ఇంటికి తృతీయ సంతానం కానీ మొదటి సంతానం కానీ అయితే ప్రాబ్లం తులారాశి వారికి ఈస్ట్ ఫేసింగ్ గల ఇంట్లో ఉంటే సమస్యలు అధికమవుతాయి తులారాశి వారు తులారాశిలో జన్మించినటువంటి వారి ఇంటికి అంటే వాళ్ళు వివాహం చేసుకునేటువంటి వాళ్ళు మొదటి సంతానం కానీ తృతీయ సంతానం కానీ అయితే ఎన్నో రకాల ఇబ్బందులకు తలెత్తుతాయి గుర్తుపెట్టుకోండి మైనస్ ఉంటే మైనస్ చెప్పాలండి నేను చెప్పినా కూడా నేను ఒక ఆవిడకు చెప్పాను అమ్మ మీకు ఈ బాబు స్వాతి నక్షత్రం తులారాశిలో జన్మించాడు ఈ బాబుకి తృతీయ సంతానమైనటువంటి అమ్మాయిని ఇచ్చి వివాహం చేయాలనుకుంటున్నారు కదా అది వాళ్ళకు కుదరదు వాళ్ళకు నష్టపోతారని చెప్పారు సార్ వాళ్ళకు మంచి పేరున్న సార్ వాళ్ళకు పేరు ప్రతిష్ట ఉన్నాయి డబ్బు ఉంది పలుకుబడి ఉంది ఇంకా వాళ్ళ కింద చూస్తే మేమే 50% కూడా వాళ్ళ దానిలో లేము వాళ్ళు ఇచ్చే ఆస్తి పాస్తులలో కూడా చాలా అద్భుతంగా ఉన్నారు మాకు ఈ సంబంధం కనుక మిస్ అయితే మళ్ళీ ఇలాంటి సంబంధం మా జీవితంలో రాదని చెప్పారు అమ్మ వద్దమ్మా నేను చెప్పేది వినమ్మా అని చెప్పేసి అమ్మాయి జాతకాన్ని చూస్తే అమ్మాయి ఆల్రెడీ ఒకరితో ఎఫ్ఐఆర్లో ఉన్నట్టుగా మనకు చూపెడుతుంది జాతకం అమ్మాయి ఆల్రెడీ ఒకరిని ప్రేమించింది ప్రేమించిన తర్వాత ఈ విషయం చెప్తే గొడవలు కావా వాళ్ళకైతే నాకైతాయి గొడవలు వాళ్ళు వచ్చి నా మీద గొడవ పెడతారు పెట్టరా పెడతారండి నేను చెప్పేది నిజం ఎప్పుడైనా కూడా మీకు నిక్కచ్చిగానే ఉంటుంది ఆ నిజాన్ని కొన్ని కొన్ని చోట్ల బయట పెట్టాలి కొన్ని కొన్ని చోట్ల మనమే దాచిపెట్టుకొని ఉండాలి నేను ఇప్పుడు చెప్పాను నేను ఈ విషయం మీ అమ్మాయికి లవ్ అఫేర్ ఉందని నేను వీళ్ళ అబ్బాయికి చెప్తే వీళ్ళు పోయి వాళ్ళని అడుగుతారు ఎవరు నీకు చెప్పింది వాళ్ళని పట్టుకురా అంటారు అమ్మాయి చెప్పదు అక్కడ వాళ్ళ తల్లిదండ్రులకు తెలియదు మా అమ్మాయి మంచిదే అనుకుంటారు
ప్రేమించడం తప్పు కాదండి, ప్రేమించండి తప్పు లేదు. కానీ ఆల్రెడీ ఒక ఆవిడ ఆ బాబును ప్రేమించింది, అమ్మాయి వద్దని చెప్పాను, పెళ్లి చేశారు. అమ్మాయి వాళ్ళకు ఆ అమ్మాయి ప్రవర్తన చూసి వాళ్ళ తల్లిదండ్రులకు గుర్తు అంటే నేను చెప్పినవన్నీ మనసులో మెదురుతున్నాయి. మరి అప్పటికైనా ఆపచ్చు కదా పెళ్ళి? లేదు, పెళ్ళి అయింది, 6 నెలలు గడిచింది, అమ్మాయి ఆ అబ్బాయిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఎస్, ఇది జరిగిందండి. ఇది అప్పుడు దేహి అని మన దగ్గరకు మనం చేసేదే ఉన్నది, అమ్మ నేను చెప్పినప్పుడు విన్నారా? వినలేదు, వినకుండా నీ మీ కర్మ అది అనుకోని నేను వదిలేశానండి. అంటే ఏదైనా మనం నేను చెప్పేది మీరు ఫాలో అయితే మాత్రం మంచి జరుగుతుందండి. నేను చెప్తున్నా కదా, ధనుసు రాశిలో పుట్టిన ఈ యొక్క తులారాశిలో పుట్టిన వరకు శని ప్రభావంతో అద్భుతమైనటువంటి యోగం మీకు దక్కబోతుంది. ఒక్కసారి మీ పేరుని మంచి సంఖ్యాబలంలోకి మార్చుకొని చూడండి, తప్పకుండా మీరు బాగుపడతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.